యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:8. దయచేసి గమనించండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, మీ యొద్ద నుండి అనే మాటను మనం చూస్తున్నాం. మీ యొద్ద నుండి పిల్లలు ఇక్కడ, మరి దేవుని ప్రజలంగా మనము దేవునికి లోబడి ఉండాలని చెప్పి రాయబడి ఉంది. దేవుని ప్రజలంగా మనం ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియులరా, అపవాది మనల్ని శోధించేవాడుగా ఉంటున్నాడు. అపవాది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగించేవాడుగా ఉంటున్నాడు. అపవాది మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అపవాది మన యొద్ద నుండి పారిపోవాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రతిరోజు పండుకోబోయే ముందుగా వాకిట్లో సీఫురు పెట్టాలా? కొంతమంది దెయ్యాలు రాకుండా ఉండాలని, సాతాన్ రాకుండా ఉండాలని సీపురు వేస్తారు వాకిట్లో, ఆ సీపురు చూసి వెళ్ళిపోద్దని. కొంతమంది గుమ్మడికాయలు కడతారు, అవి ఇంటికి సంబంధించినవి. కొంతమంది ఒంటికి సంబంధించిన ఉంటాయి, తా ఎత్తులని, ఆ ఎత్తులు, ఈ ఎత్తులన్నీ కాలుకి, చేతులకి అన్నీ కట్టేసుకుంటూ ఉంటారు. చూడండి, అపవాది మన యొద్ద నుండి పారిపోవాలంటే మనం చేయవలసింది ఏంది? దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడు. అంటే దేవునికి మనం లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడు. కాబట్టి మన జీవితంలో మరి అపవాది మన యొద్ద నుండి పారిపోవాలంటే మనము దేవునికి లోబడి ఉండాలి. మనం దేవునికి విధేయత చూపించాలి. దేవునికి ఎంతగా మనం లోబడతామో అంతగా మరి మనమంటే అపవాది భయపడతాడు, అపవాది మన యొద్ద నుండి పారిపోయేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవునికి లోబడి ఉండేది నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది దేవునికి లోబడిన వారు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే గిద్యోను. మనము న్యాయాధిపతుల గ్రంథములో గమనించవచ్చు, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గురించి ఒక మంచి మాట రాయబడతా వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితృల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసాను. చూడండి, ఇక్కడ గిద్యోను గురించి ఏం రాయబడిందంటే యెహోవా తనతో చెప్పినట్లు చేసాను అని చెప్పి రాయబడింది. గిద్యోను యెహోవా తనతో ఏమైతే చెప్పాడో చెప్పినట్లు చేశాడు. ప్రియులారా, మరి గిద్యోనుకు దేవుడు ఏం చెప్పాడు అంటే మనం చూస్తున్నాం ఇదే అధ్యాయంలో పై వచనాల్లో, బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టమని చెప్పాడు. అలాగే మరి యెహోవాకు బలిపీఠం కట్టమని కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టి నాకు బలిపీఠాన్ని కట్టు అని చెప్పి గిద్యోనుతో చెప్పినప్పుడు గిద్యోను ఏం చేశాడంటే దేవుడు తనతో చెప్పినట్లు చేశాడు. అంటే మరి బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు, యెహోవాకు బలిపీఠాన్ని కట్టినవాడుగా ఉన్నాడు. ప్రియులరా, మరి ఇది ఏం చూపిస్తూ ఉంది అంటే మనలో ఏవైతే పడగొట్టబడాలో అవన్నీ కూడా పడగొట్టబడాలి. అలాగే మనలో ఏవైతే కట్టబడాలో అవన్నీ కూడా కట్టబడాలి. ప్రియులరా, మనలో పడగొట్టబడవలసినవి ఏంటి అని మనము ఆలోచన చేసుకున్నట్లయితే అవిధేయత అనేది ప్రియులరా మనలో ఉండకుండా పడగొట్టబడాలి. అవిశ్వాసం అనేది మనలో ఉండకుండా పడగొట్టబడాలి.
అంత మాత్రమే కాదు, అహంకారం అనేది మనలో ఉండకుండా పడగొట్టబడాలి. దేవుని కార్యాల విషయమైనటువంటి అశ్రద్ధ అనేది మనలో ఉండకుండా ఏం చేయబడాలి? పడగొట్టబడాలి. పిల్లలు గమనించండి, అవిధేయత పడగొట్టబడాలి, అవిశ్వాసం పడగొట్టబడాలి, అహంకారం పడగొట్టబడాలి, అంతేకాదు దేవుని యొక్క కార్యాల విషయమైనటువంటి అశ్రద్ధ పడగొట్టబడాలి. అలాగే మరి మనలో ఏవైతే కట్టబడాలో అవి ఏం కావాలి? కట్టబడాలి. ఏం కట్టబడాలి? మనలో విధేయత కట్టబడాలి. అంటే విధేయత కలిగి మనం జీవించాలి. మనలో విశ్వాసం కట్టబడాలి. అంటే మనం విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అంతేకాదు పవిత్రత మనలో కట్టబడాలి. అనగా పవిత్రంగా ప్రభు కొరకై మనం జీవించాలి. అంతేకాదు దీనత్వం మనలో కట్టబడాలి. అనగా దీనత్వం కలిగి ఉండాలి మనం. అంతేకాదు తగ్గింపు మనలో కట్టబడాలి. అంటే తగ్గింపు కలిగిన వారంగా మనము ఉండాలి. ఇలాగ ప్రియులారా, మనలో కట్టబడవలసిన వాటిని మనము కట్టుకునే వారంగా ఉండాలి. మనలో పడగొట్టబడవలసిన వాటిని పడగొట్టాలి ప్రభు యొక్క సహాయం చేత. మనలో కట్టబడవలసిన వాటిని మనము కట్టేవారంగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మరి గిద్యోను యొక్క విధేయత మనం చూస్తూ ఉంటున్నాం. అతను ఏం చేశాడు అంటే, మరి దేవుడు తనతో చెప్పినట్లు చేసినట్లుగా అతని గురించి రాయబడింది. అతను ఏం చేశాడంటే బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు, యెహోవా బలిపీఠాన్ని కట్టాడు. అలాగే ప్రియులారా, మనం కూడా గిద్యోను వల్ల దేవునికి లోబడేవారంగా ఉండాలి. అంటే మనలో పడగొట్టబడవలసిన వాటన్నిటినీ పడగొట్టేసేయాలి. అలాగే మనలో కట్టబడవలసిన వాటిని కట్టేవారంగా ఉండాలి. అలాగ మనం విధేయులంగా ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవితంలో మరి అపవాది నుంచి మనం కాపాడబడతాం. మనం విధేయులంగా ఉండి ఆ విధంగా అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధం ఏమవుతాడు? పారిపోతాడు. కాబట్టి మనలో మరి విధేయత ఉందా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి.